నెల్లూరు జిల్లా మరిపాడులోని సీపీఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడుతూ సుందరయ్య జీవితం కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయమన్నారు. ఆయన భూస్వాముల కుటుంబం నుండి వచ్చిన పేదలు రైతుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. వ్యవసాయ కార్మికుల కోసం వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి కూలీ రేట్ల కోసం పోరాటం నిర్వహించి తన యావదాస్తిని పేదలకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. అనంతరం వచ్చిన వారికి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మోహన్ ప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి రహంతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల, భవన నిర్మాణం సంఘం కార్యదర్శి జాన్సన్, గంగినేని తిరుపతి రామయ్య, సుధాకర్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అతను శక్తికి మించి ఈ భారతదేశంలో పనిచేశాడు. అందువల్ల అతను ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగాడు. పుచ్చలపల్లి సుందరయ్య గారు మన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానపాడు గ్రామంలో వెంకటరామరెడ్డి కౌశల్యమ్మ దంపతులకు పుట్టారు. సుందరయ్య గారు 7వ సంవత్సరంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. అయితే ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాళ్ళకు చదువుకోవడానికి వాడికి ఇబ్బందులు లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇందాక ప్రసాద్ అన్న అనేక విషయాలు చెప్పాడు. ఆ రకంగా సుందరయ్య చిన్నతనం నుంచి అవసరమైన దగ్గర ఏం చేయాల్సిందో చేశాడు. ఆడవాళ్లకు స్త్రీ పురుషుల మధ్య ఉండే వ్యత్యాసాన్ని కూడా లెక్క చేయకుండా సుందరయ్య ఒక మంత్రశాంతానం కూడా చేసే పరిస్థితి వచ్చి సుందరయ్య శ్రీ అస్తవాద పడితే సుందరయ్య గారిని పురుడు పస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని చెప్పుకునే స్థాయికి తయారైన పరిస్థితి. Viswasai is Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. S.R.K. School. Magunta Layout, Nellore.